వారికి పేరు గిరిజన. గిరిజనలే కానీ ఇక్కడున్న నివసిస్తున్న గిరిజనేతరులకు కానీ, మరి ఈ రోజున గుంట భూమి ఉన్నా కానీ ఆ రైతు చనిపోతే వారం 10 రోజుల రైతు బీమా కింద 5 లక్షల రూపాయలను మరి ఏఈఓలను స్థానిక ఎలాంటి రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా ఆ కుటుంబానికి నేరుగా ఇలా గిరిజన రైతులకు ఇలా పట్టాలు ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతులకు మరి నేరుగా కుటుంబానికి 5 లక్షల రూపాయలు రైతు బీమా పోతూ ఉన్నాయి. ఈరోజు గిరిజన ప్రాంతాలలో ఏజెన్సీ ప్రాంతాలలో గిరిజనులను కానీ ఆదివాసులను కానీ దమ్మడలను కానీ తండాలను కానీ గూడాలను కానీ కొత్త జిల్లాలను ఏర్పాటు చేసి కొత్త మండలాలను ఏర్పాటు చేసి గ్రామ పంచాయతీలను అభివృద్ధి చేసి ఇలా ఎంతోమంది నిరుద్యోగ యువకులందరినీ కూడా ఇలా ప్రజాప్రతినిధులుగా చేసి మరి ఇలా రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్న విషయాన్ని కూడా మరి ముఖ్యమంత్రి గారు మా ఊరిలో మా రాజ్యం మా తండాలలో మా రాజ్యం మా గూడాలలో మా రాజ్యం అన్న నినాదాన్ని కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే గౌరవ ముఖ్యమంత్రితో సాధ్యమైందన్న విషయాన్ని కూడా ఇక్కడున్న గిరిజన ప్రజానీకం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి ఫస్ట్ మొదటగా ఎస్టీలకు కళ్యాణ ఆఫీసులో చుట్టూ తిరిగి కాళ్ళరిగిపోయిన గిరిజనలే కానీ ఇక్కడున్న నివసిస్తున్న గిరిజనేతరులకు కానీ, మరి ఈ రోజున గుంట భూమి ఉన్నా కానీ ఆ రైతు చనిపోతే వారం 10 రోజుల రైతు బీమా కింద 5 లక్షల రూపాయలను మరి ఏఈఓలను స్థానిక ఎలాంటి రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా ఆ కుటుంబానికి నేరుగా ఇలా గిరిజన రైతులకు ఇలా పట్టాలు ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతులకు మరి నేరుగా కుటుంబానికి 5 లక్షల రూపాయలు రైతు బీమా పోతూ ఉన్నాయి. ఈరోజు గిరిజన ప్రాంతాలలో ఏజెన్సీ ప్రాంతాలలో గిరిజనులను కానీ ఆదివాసులను కానీ దమ్మడలను కానీ తండాలను కానీ గూడాలను కానీ కొత్త జిల్లాలను ఏర్పాటు చేసి కొత్త మండలాలను ఏర్పాటు చేసి గ్రామ పంచాయతీలను అభివృద్ధి చేసి ఇలా ఎంతోమంది నిరుద్యోగ యువకులందరినీ కూడా ఇలా ప్రజాప్రతినిధులుగా చేసి మరి ఇలా రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్న విషయాన్ని కూడా మరి ముఖ్యమంత్రి గారు మా ఊరిలో మా రాజ్యం మా తండాలలో మా రాజ్యం మా గూడాలలో మా రాజ్యం అన్న నినాదాన్ని కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే గౌరవ ముఖ్యమంత్రితో సాధ్యమైందన్న విషయాన్ని కూడా ఇక్కడున్న గిరిజన ప్రజానీకం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి ఫస్ట్ మొదటగా ఎస్టీలకు కళ్యాణ వాటిని సాకుగా చూపించుకుంటా రాజకీయ పబ్బం గడిపే ప్రయత్నం చేస్తున్నారు తప్ప సమస్యలను ఏనాడు కూడా పరిష్కార దిశగా మీరు ప్రయత్నించలేదని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆదివాసులను అమాయక ఆదివాసులను ఇక్కడ గిరిజన ప్రజలను రెచ్చగొట్టి మీ పార్టీలో లేకుంటే నాయకత్వంగా నీ యొక్క ఖాతాలు క్రెడిట్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక్క విడతకు 9.40 కోట్ల రూపాయలను ఆర్ఓఎఫ్ఆర్ రైతు బంధు చెక్కుల కింద తెలంగాణ రాష్ట్రం 5 విడతలుగా 50 కోట్ల రూపాయలను రైతుల నేరుగా అకౌంట్లలో వేసింది. ఏనాడన్నా మరి దీన్ని రైతు బంధు తరపున ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలకు అడవి యొక్క పత్రాలకు కూడా మరి భూములు వచ్చిన రైతు బంధు వచ్చిందన్న విషయాన్ని మరి ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీ గిరిజనులు గుర్తుపెట్టుకోవాలని కూడా మేము సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. గతంలో రైతు చనిపోతే రైతుకు దిక్కు లేకుండా ఆపద్ బంధు స్కీమ్ పెడితే ఆపద్ బంధు స్కీమ్ కింద గ్రామస్థాయి కార్యకర్తల కానీ స్టార్ట్ చేస్తే మరి దానికి కాంగ్రెస్ నాయకులు కానీ మీ ఏఐసీసీ పిసిసిలు అక్కర్రారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదే ములుగు నియోజకవర్గ మరి శాసనం సభ్యురాలు మరి దనసరి సీతక్క గారు కూడా తానే అంటే తందానే అనేటట్టుగా రేవంత్ రెడ్డి సొత్తుగా మారి మరి కేసీఆర్ గారిని టార్గెట్ చేసి తిరుగుతూ ఉన్నది. ఎవరు నీకు రాజకీయ జన్మనిచ్చింది చంద్రబాబు అని చెప్తా ఉన్నారు. రాజకీయ జన్మను చంద్రబాబు ఇయ్యలే. రాజకీయ జన్మను ములుగు ప్రజలు ముఖ్యంగా కొత్తగూడెం గంగారం ప్రజలే నీకు రాజకీయ జన్మనిచ్చిలా అనే విశ్వాసాన్ని మర్చిపోతా ఉన్నారు. గతంలో ఎమ్మెల్యే అయినప్పుడు కూడా ప్రభుత్వం లేదని తప్పించుకున్నావు. నీకు ఓట్లేస్తే కూడా మళ్ళీ ప్రభుత్వం రాదు సీతక్క ఏకాక అవుతుంది ఎన్నడున్నా ప్రతిపక్షంగానే మాట్లాడుతుంది తప్ప ప్రజలకు అభివృద్ధి తరపున ఏజెన్సీ మండలాల అభివృద్ధికి దూరం అవుతాయి కరువు అయితే అని నేను ఆనాడు కార్లాయిల్నే మా ప్రచార ఎన్నికల సభలనే చెప్పడం జరిగింది. మరి ఈ రోజున శాసనసభ్యురాలు ఎమ్మెల్యే గారు కూడా ములుగు నియోజకవర్గాన్ని మొత్తం మర్చిపోయి ములుగు నియోజకవర్గ మండలాల మీద అభివృద్ధి మీద దృష్టి సారించకుండా ఇవాళ జాతీయ స్థాయి నాయకురాలని చెప్పుకొని ఇవాళ కాంగ్రెస్ పార్టీలో మరి ములుగును మొత్తం